फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటి అంటే విలేజ్ లో ఎలా డ్రైవ్ చేయాలి టిప్స్ చెప్పబోతున్నాను వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ వీడియో సో ఫ్రెండ్స్ ఆ చూడండి మా కాలనీ మెయిన్ గేట్ ఇప్పుడే బయటికి వచ్చాను వచ్చేసి హెల్మెట్ అనేది తీసేశాను ఎందుకంటే కాలనీలో డ్రైవ్ చేయనియర్ అన్నమాట యాక్చువల్లీ ఏంటి అంటే ఈ రోజు వీడియో ఏంటి అంటే గనుక హౌ టు డ్రైవ్ ఇన్ ఏ విలేజ్ అన్నమాట విలేజ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అంటే కొందరు ఏంటంటే సడన్ గా మన ముందుకు వచ్చేస్తారు డ్రైవ్ చేసే వాళ్ళైనా బై వాక్ వాళ్ళైనా కానీ సో లాట్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ చూడండి ఎలా కూర్చున్నారు సో ఇక్కడ కూడా చూడండి లాట్స్ ఆఫ్ పీపుల్ ట్రాక్టర్ లో చూపించు సో ట్రాక్టర్ లో కూర్చొని వెళ్తున్నారన్నమాట చూడండి ఇక్కడ సో ఫన్నీ ఫన్నీగా కూడా ఉంటుంది ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఈ లైఫ్ అనేది నేను ఎక్కువ చూడలేదన్నమాట హైదరాబాద్ లో సో ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే దిస్ ఇస్ అ లైఫ్ అనిపిస్తుంది సో మా కాలనీ నుంచి మెయిన్ గేట్ నుంచి బయటికి వచ్చేసాను సో లెట్స్ గో ఇంటు ద విలేజ్ అండ్ టిప్స్ అనేవి కొన్ని షేర్ చేస్తాను హోప్ మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ బ్లాగ్ అనుకుంటున్నాను మరి ఏం ఎదురవుతుందో నాకు కూడా ఐడియా లేదు సో ఇప్పుడు నేను ఏంటంటే ఈరోజు సాటర్డే కాబట్టి హనుమాన్జీ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట అందుకనేసి ఈ వీడియో సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ సో రారమ్య వెళ్దాం లేట్ అవుతుంది సో కెమెరా తగ్గించేసి మీకు ఒక్క నిమిషం వన్ సెకండ్ రమ్య ఆగు పట్టేసుకో ఆఫ్ చేయి కొంచెం సేపు ఓకే సో ఫ్రెండ్స్ నాతో పాటు రమ్య కెమెరామెన్ రమ్యతో రజిత అనమాట సో లెట్స్ స్టార్ట్ ఇక్కడ నుంచి విలేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది రోడ్ టు రమ్య సో విలేజ్ కాక చూడండి అట్లా వర్షాకాలంలో వాటర్ అనేటివి పోతూ ఉంటాయన్నమాట ఇట్లా గుంతలాగా ఉండి మళ్ళీ హైట్ ఉంది సో యూ హ్యావ్ టు రేస్ లైట్గా రేస్ చేయండి ఎక్కువ రేస్ చేయకండి సో వన్స్ ఇక్కడ పైకి రాగానే కంట్రోల్ తీసుకోండి వెహికల్ వచ్చేసి సో విలేజ్లో డ్రైవింగ్ అని చెప్పాను కదా కానీ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఈ విలేజ్లో రోడ్ అయితే ఉంది ప్రతి విలేజ్లో ఇవాళ రేపు రోడ్స్ అయితే ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ సీనరీస్ పక్కన మనము విలేజ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అన్నమాట విలేజ్ లో ఏంటంటే ఇక్కడ డాంబర్ రోడ్ అయితే ఏసీ ఉంది కాకపోతే ఏంటంటే స్ట్రెయిట్ గా లేదు ఒంపులు ఎత్తులు అలా ఉందన్నమాట అందుకనేసి ముందు రూట్ అనేది సరిగ్గా కనిపించట్లేదు ఇప్పుడు మనకి రూట్ ఎంత వరకు అయితే రోడ్ కనిపిస్తుంది కదా చాలా ఫాస్ట్ గా కూడా వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు అంటే కొంచెం స్పీడ్ లో వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు కానీ ఎక్కడైతే రూట్ కనిపించట్లేదో అక్కడ మీరు స్లో చేసుకోండి బ్లైండ్ టర్నింగ్స్ ఉండొచ్చు లేదంటే రూట్ అనేది ఒంపులుగా ఎత్తులుగా ఉంటే కూడా మనకి రోడ్ కనిపించదు అన్నమాట విలేజ్ లో చాలా సార్లు ఏంటంటే రోడ్స్ వేసినా కానివ్వండి రూట్ అనేది ఒంపులు ఎత్తులుగా ఉంటుంది సో ఇక్కడ అంతా ప్యాడీ వావ్ సూపర్ అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గా ప్యాడీ చాలా ఎంజాయ్ చేశాను ఈ వ్లాగ్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట విలేజ్ లో డ్రైవింగ్ చాలా హైగా చేసుకోవచ్చు అంత ప్రాబ్లం ఏమీ లేదు అంటే ఇంకా మెయిన్ విలేజ్ కి మనం కనెక్ట్ కాలేదన్నమాట హైదరాబాద్ లో ఏంటంటే చిన్న చిన్న ప్లేసెస్ లో ఒక ఇల్లు కట్టుకుంటాం కానీ ఇక్కడ చూడండి ఒక్కొక్క ఇంటికి ఇంటి ఖాళీగా ఉంది ఎంత పెద్ద గ్రౌండ్స్ అసలు పిల్లలు
టర్నింగ్స్, సో ఇలా టర్నింగ్స్ వచ్చేస్తాయి, కొంచెం చూసుకోండి. ఏం లేదు, ఇక్కడ మనకు ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది, చూపిరమ్యా. 30 అంటే 30 స్పీడ్లో వెళ్ళొచ్చు అని అంటున్నారు. అంటే యూ హ్యావ్ టు గో స్లో అనమాట, చాలా స్లోగా వెళ్ళాలి అన్నట్టు మీనింగ్. అంటే ఇక్కడ నుంచి అది ఇల్లు ఎంత బాగుంది చెప్పి, వా ఎంత బాగుంది కదా. సో ఇక్కడ నుంచి ఎత్తుల వంపులు అయితే చాలా ఉన్నాయి ఈ రోడ్లో. రోడ్ అయితే ఏసీ ఉంది కానీ ఇది విలేజ్ కదా, సో అది అనమాట. పక్కన చెట్లు కూడా చూపి కొంచెం మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయ్. అక్కడికంటే ఇక్కడ చూపిస్తే బాగుంటుంది, ఎందుకంటే సర్ప్రైజ్ అక్కడ అవుతుంది కదా. సో అందుకనేసి ఆల్మోస్ట్ 6:30 అలా అవుతుంది ఇప్పుడు. సో చూడండి మార్నింగ్ అతను చెప్పు పట్టుకొని పోతుడు, చిచిచి ఎంజాయ్. సో మనం విలేజ్ పక్కా విలేజ్ రూట్లోకి వచ్చేసినాం ఇప్పుడు. సో పొద్దున్నే వీళ్ళందరూ ఇక్కడ గ్రూప్ మీటింగ్ తిందో మనకు కూడా తెలియదు, పిల్లలందరూ. సో ఇలా ఉంది విలేజ్కి కూడా, మనం ఇట్లా ఒక్కొక్కసారి ట్రిప్ అనేది చేయాలి. అందరు మనల్నే చూస్తున్నారు. అదే స్పీడ్ బ్రేకర్ వచ్చింది స్లో, కొంచెం పైకి ఎక్కి దిగినాక రేస్ చూస్తున్నారా, అలా ఉంటుంది విలేజ్లో. సో అది అన్నమాట, విలేజ్లో రోడ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి కాబట్టి కొంచెం మెల్లగానే పోవాలి. అబ్బా మరి ఇంక కూడా డ్రైవింగ్ టిప్స్ ఇస్తుంది, అంటే బాగా ఉండే అంట రోడ్స్, కానీ ఇవాళ రేపు అన్ని విలేజెస్లో రోడ్స్ బాగానే వేసారు రమ్య, ప్రాబ్లం లేదు అది అన్నమాట. ఈమె కూడా చెము పట్టుకొని దేవుడా, సరే చూపి రమ్య విలేజ్ మొత్తం. చిన్న షాప్ నల్లలు వస్తాయేమో, ఇక్కడ వాటర్ కోసం అన్ని రెడీ పెట్టి నల్ల వస్తుంది ఇక్కడ. సో ఏ కోడి పుంజు పుంజు. సో ఇక్కడ చూడు కుంతా, ఇక్కడికి వెళ్ళాలనేమో లెఫ్ట్ పొద్దున్నే చూడు. అబ్బా బాబా 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 అందరు ఎంత అసలు అటు కూడా రెడీ అయిపోయింది. చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉంది మార్నింగ్ మార్నింగ్, కొంచెం జాగ్రత్త. నేను ఫోన్ మాట్లాడుకుంటా మనం ముందుకే పోతుండ్రు, మనం హారన్ కొట్టినా నాకు వినిపించదు కాబట్టి హారన్ కొట్టినా వేస్తే సైడ్కి వెళ్ళిపోతే బెస్ట్. సో మా నాన్నలు అందరూ పొద్దు పొద్దునే లేచారు, ఇంకా పని కోరిక రెడీ అవుతుంది, మనకు కూడా తెలియదు. ఇక్కడ ఏమో కటింగ్ చేస్తుండ్రు, ఏమో కరెంటు కనెక్షన్ అయితే తీసుకొచ్చారు పబ్లిక్ అందరూ. దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి చూపించాలి రమ్య, లైట్గా స్పీడ్ బ్రేకర్ ఉంది, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేసి రోడ్డు చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఇగో ఇక్కడ స్టాప్ చేశారు, వెనక నుంచి వెహికల్ వస్తుంది, హారన్ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మధ్యలో రోడ్ అయితే చిన్నగా ఉంది, వీళ్ళు మధ్యలో రోడ్ మీద ముచ్చట్లు పెడతారు అదనమాట సంగతి, ఇట్లా ఉంటుంది అనమాట. వావ్ పొలం వచ్చేసింది మన టెంపుల్ రమ్య టెంపుల్ వచ్చేసింది. సో ఇదే అన్నమాట టెంపుల్, ఇక్కడికే నేను వచ్చాను. సో పార్కింగ్ స్లోగా చేయాలి, పార్కింగ్ స్లోగా చేయాలంటే నాతో పాటు ఉండే రమ్య అన్ని. సో ఈ విలేజ్ డ్రైవింగ్ లో మీకు టిప్స్ అనేటివి దొరికాయి అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చే కనుక ఒక చిన్న లైక్ చేసేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ ఈ డ్రైవింగ్ సిరీస్ లో వస్తూనే ఉంటాయి, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ నౌ, హ్యావ్ ఎ నైస్ డే.